కడప ఉక్కు పరిశ్రమ కల సాకారం కాబోతోంది. 3 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 18,000 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ స్టీల్స్ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. శంకుస్థాపన తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం వండి చేయి చూపించిన కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాయలసీమ స్టీల్స్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. రాయలసీమ స్టీల్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చొరవ చూపిస్తోంది. 18,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పరిశ్రమ స్థాపనకు సంబంధించి పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. పరిశ్రమకు అవసరమైన ముడి ఇనుప ఖనిజం, నీరు, విద్యుత్, రైలు, రోడ్డు రవాణా లాంటి సదుపాయాలన్నీ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉక్కు పరిశ్రమలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను సమకూరుస్తున్నారు. ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసిన తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కడప జిల్లాలో గండికోట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత చంద్రబాబు పాల్గొనే అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడంతో జిల్లా పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే దానికి సుమారుగా మనకి 16-17 మిలియన్ టన్ల స్టీల్ ప్లాంట్ మనం ఇప్పుడు ప్రస్తుతం స్థాపించబోతున్నాం. సో దీనికి మనకి సుమారుగా 16-17 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా అది సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ కడప స్టీల్ ప్లాంట్కి అవసరమైన రీతిలో ఇక్కడ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఈ స్టీల్ ప్లాంట్కి సహకారం ఇవ్వడానికి ముందుకొస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. సభకు 50,000 మందిని తీసుకురావాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో 25,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక, పైలాన్ ఆవిష్కరణకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్, రాయలసీమ స్టీల్స్ ఎండి, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కడప జిల్లాలో వైసీపీని ఎదుర్కొనేందుకు రాయలసీమ స్టీల్స్ ఏర్పాటును ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు పాల్గొనే శంకుస్థాపన సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.